పోలీసులకి ఒక పోలీస్ అధికారికి కన్ను పోయిందని చెప్పి అధికారులు మన డాక్టర్లు ప్రకటిస్తే అవసరమైతే నేను ఆపరేషన్ చేయిస్తాను అంటున్నాడు ఈ లోకేష్ ఈ డాక్టర్ ఆయన ఏమన్నానా ఒక కొడుకు ఈ డాక్టర్ కాదు పోనా పక్కన ఆయనలాగా యాక్టర్ కాదు ముందు ఏదైనా ఆపరేషన్ చేయించాలంటే నీ బుర్ర చేయించాలి ఆపరేషన్ లేదా సరిగ్గా మాట్లాడడానికి నీ నాలుక చేయించాలి ఆపరేషన్ నువ్వేమో పోలీసుల్ని నీ మీ నాన్న చేసినటువంటి ఈ హింసాత్మకమైనటువంటి ఘటన వల్ల 50 మంది పోలీసులకి ఇబ్బంది కలిగితే మళ్ళీ నిన్న మొన్న మీ నాన్న అంటాడు పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానంటున్నాడు చూసారా మీరందరూ మీ ఎలాది మరి ఇది ఎలా జరుగుతుంది మరి పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ అని నాకు తెలియక అడుగుతాను పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను ఇప్పటి వరకు 14 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ ఒక్క ప్రభుత్వ విభాగానికి మంచి చేయనటువంటి మీరు ఎలాగ ప్రజలకి పేదవాడికి ఎలాగ చేసినటువంటి సందర్భాలు లేవు ఇప్పుడు వచ్చి పోలీసులకు అది ఇస్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను ఈ రకంగా ఈ హింసాత్మకమైనటువంటి ఘటనల వల్ల ఇంకా ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందుదాం రాష్ట్రంలో ఏదో రకంగా అధికారంలోకి రావాలి ఎంతమంది ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను అధికారంలోకి రావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఏదో రకంగా తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం భాగంగా చేసినటువంటి కార్యక్రమాలు డీఐజీ గారిని నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు అసలు ఎంత సమయంగా పాటించి కంట్రోల్ చేసి ఏ రకమైనటువంటి ఫైరింగ్ జరగకుండా చూసినటువంటి మా ఎస్పి గారిని వారిని నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు అంటే తప్పెవరు చెప్పండి అసలు నాకు తెలియక అడుగుతాను అసలు ఆ చంద్రబాబు నాయుడు గారి తాలూకా రూట్ మ్యాప్